అడ్డంకులను అవరోధాలను ఎదుర్కొంటూ రాయలసీమలో విజయవంతంగా లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగడంతో వైసీపీ అధిష్టానానికి చుక్కలు కళ్లముందే కనిపించాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం బస్టాండ్ సెంటర్లో జరిగిన లోకేష్ బాబు యువగలం బహిరంగ సభలో సోమిరెడ్డి మాట్లాడారు. వైనాట్ 175 అన్నారు, వైనాట్ కుప్పమన్నారు, ఇప్పుడేమైందని ధ్వజమెత్తారు. వైసీపీ అడ్డాని చెప్పుకునే రాయలసీమలో అశేష జనసందోహ ఆదరణతో లోకేష్ బాబు పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. వైసీపీ అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. 95% రాష్ట్రం అభివృద్ది చెందిందని చెప్పిన నెల్లూరు మంత్రికి 0.5 ఏమైందని ప్రశ్నించారు. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పారు, అరాచక పాలనను అంతమొందించడానికి అంతరం కలిసి నడుద్దామన్నారు. ఇదిలా ఉంటే సోమిరెడ్డి మాట్లాడినంతసేపు అభిమానులు కేరింతలు కొట్టారు. రాయలసీమ గడ్డ నుండి ఎట్ట పూర్తి చేస్తాడో చూస్తామన్నారు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు. మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము మొత్తం ఉండాము, నడువు చూస్తామన్నారు. నడిచి చూపించాడు లోకేష్ బాబు. రాయలసీమ ఆశీర్వదించింది, రాయలసీమ గడ్డ లోకేష్ బాబు అడ్డ నడిపించింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఘోరమైన పరిపాలనకి అరాచక రాజ్యానికి 4 సంవత్సరాల తర్వాత ఆయన రామనారాయణ రెడ్డి గారు ఎదురు తిరిగి ఒక అడుగు వేశాడు, మొత్తం రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇచ్చాడు రామనారాయణ రెడ్డి గారు. అందుకని నెల్లూరుతో ఆరంభమైంది, ఆంధ్రప్రదేశ్ తో వైసీపీ పూర్తయిపోతుంది అని చెప్పేసి మీ అందరికీ మేము మనం చేసుకుంటూ మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక జిల్లాలో 2 రిజర్వాయర్లు 146 టీఎంసీలు సోమశిల తండ్రి ఇలాంటివి ఉన్నాయంటే అది ఎన్టీఆర్ గారి సృష్టి, తెలుగుదేశం పార్టీ సృష్టి. 146 టీఎంసీలు 7,50,000 ఎకరానికి నీళ్లు అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మనం చేసుకుంటూ ఈనాడు ఆ మంత్రులు మాట్లాడే తీరు చూస్తే దారుణం, దారుణం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, ఈ రాజ్యాన్ని కోల్పోయాలంటే అందరం ఒకటి కావాలన్నారు. ఈ సన్యాసులు చెప్తారు, ఈ సన్యాసులు ఒకటిగా రా ఒక ఏంది ఇది అన్న బుల్ ఫైటింగ్ గా ఒకటి ఒకటి వచ్చి కొట్టుకునేదానికి. అయ్యా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, అనేక రాష్ట్రాల్ని ఉమ్మడి పార్టీలు పరిపాలించాయి. అది ప్రజాస్వామ్యానికి ఒక సంకేతం, మంచి పరిపాలనకు ఒక సంకేతం. ఏదేమైనా ఈరోజు మొన్న చెప్పాడన్న వైనాట్ 175 అన్నాడు, వైనాట్ కుప్పం అన్నాడు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 108 నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ ఉండాలయ్యా అని చెప్పి చూపించారు ఈ రాష్ట్రంలో ప్రధాని. తెలియజేస్తుండే మనం ఈసారి అందరం ఒకటే. ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని తుదముట్టించకపోతే 8 సార్లు నేను చెప్పాడు ఒక మంత్రి 99.5 అంట, 1.5 ఏం చేసింది? నువ్వు చెప్పనే ఎన్ని చేసావయ్యా, కరెంట్ ఛార్జీలు పెంచుతానన్నావా, ఇసుక అమ్ముతానన్నావా, నువ్వు చెప్పిన చెత్త ముందు తాగిస్తానని నువ్వు మేనిఫెస్టోలో చెప్పావా? ఇది దుర్మార్గపు పరిపాలన. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.